హైదరాబాద్ తిరుపతి ఇండిగో విమానం సాంకేతిక లోపంతో గాల్లోనే ఊగిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు విమానాన్ని బెంగళూరు వైపు మళ్లించారు. బెంగళూరులో విమానం ల్యాండ్ అయినా కూడా డోర్లు తెరుచుకోలేదు. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. విమానం డోర్లు తెరుచుకోకపోవడంతో రోజా ఇతర ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. ఎమ్మెల్యే రోజా టీడీపీ నేత యనమలకు చుక్కలు చూపించారు. ఇండిగో అధికారులు తిరుపతిలో ఉదయం 10:20 దిగాల్సిన ఫ్లైట్ ను సాంకేతిక లోపం కారణంగా గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. సమస్య ఏంటో చెప్పకుండా తమ జీవితాలతో ఇండిగో ఆడుకుందని విమానంలో ప్రయాణిస్తున్న రోజా అన్నారు. ఇదే విమానంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సహా పలువురు నేతలు ఉన్నారు. తిరుపతిలో ఉదయం 10:20 ల్యాండ్ అవ్వాల్సిన విమానం బెంగళూరులో దిగడానికి ప్రయత్నించింది. 5,000 రూపాయలు అడిగారని కూడా మండిపడ్డారు రోజా. ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రావాలంటున్నారు. చూడాలి, ఇంకా ఫ్లైట్లోనే ఉన్నాము, డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రావాలంటున్నారు. ఇప్పుడే సేఫ్గా దిగాము, బస్ ఎక్కి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాం. ఎంతసేపటి నుంచి అడుగుతున్నా కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇంకా మాకు క్లియరెన్స్ రాలేదు దింపమని చెప్పి ఆల్మోస్ట్ 9:20 ఎక్కాము రాజమండ్రిలో. 10:20 తిరుపతిలో దిగాల్సింది. చాలాసేపు దాదాపుగా 1 అవర్ తిరుపతిలోనే ఫ్లైట్ మొత్తం మూగిపోయి చాలా ఇబ్బంది అయితే క్లౌడ్స్ వల్ల ఇబ్బంది అని చెప్పారు తప్ప టెక్నికల్ ప్రాబ్లమ్ చెప్పలేదు. తర్వాత కొద్దిసేపు తర్వాత బెంగళూరుకి డైవర్ట్ చేసామన్నారు. ఎయిర్ హోస్టెస్ని అడిగితే ఫ్యూయల్ అయిపోతుంది కాబట్టి వెళ్తున్నామన్నారు, కానీ టెక్నికల్ ప్రాబ్లం అనేది ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో ఇండిగో వాళ్ళు ఇలా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, అందరి జీవితాల్ని చెలగాటమాడే విధంగా వీళ్ళు ఇలా ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే మేము ఆపరేషన్ అయ్యింది, ఎంతసేపు కూర్చోలేము, దాదాపుగా 4 అవర్స్ దాటిపోయింది. దిగాలి అంటే 5,000 కట్టాలి, ప్యాసింజర్ ఒకరు దిగాలి అంటే అంటారు, అంటే 5,000 కడితే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదని మేము వాళ్ళతో గొడవ పడ్డాం. అందరూ కూడా ప్యాసింజర్స్ చాలా పెద్ద గొడవ చేశారు. మా లైఫ్తో మీరు ఆడుకోవటం కరెక్ట్ కాదు, ఇండిగో మీద డెఫర్మేషన్ సూట్ వేస్తాము అని చెప్పి అందరూ కూడా మాట్లాడాం. ఖచ్చితంగా ఇండిగో మీద డెఫర్మేషన్ సూట్ వేస్తాము. టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కూడా బెంగళూరులో ల్యాండ్ చేసి డోర్స్ తీయకుండా మమ్మల్ని మెంటల్ స్ట్రెస్కి గురి చేశారు. అండ్ 5,000 రూపాయలు కడితేనే దించుతాం ఒక ప్యాసింజర్ని అని చెప్పి డిమాండ్ చేశారు, కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీని మీద మేము కోర్టుకు కూడా వెళ్తామని. ఎమ్మెల్యే రోజా టీడీపీ నేత యనమలకు చుక్కలు చూపించారు ఇండిగో అధికారులు. తిరుపతిలో ఉదయం 10:20 దిగాల్సిన ఫ్లైట్ ను సాంకేతిక లోపం కారణంగా గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. సమస్య ఏంటో చెప్పకుండా తమ జీవితాలతో ఇండిగో ఆడుకుందని విమానంలో ప్రయాణిస్తున్న రోజా అన్నారు. ఇదే విమానంలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సహా పలువురు నేతలు ఉన్నారు. 4 గంటలు విమానంలోనే కూర్చోబెట్టారని, బెంగళూరులో దిగడానికి 5,000 రూపాయలు అడిగారని మండిపడ్డారు రోజా. ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్ చెప్పండి, సేఫ్ గా ల్యాండ్ అయ్యారా? అలాగే రోజా అందరూ ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ డీటెయిల్స్ ఏంటి? అంటే సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యారు, కానీ అయితే ఇటు ఏదైతే ఎమ్మెల్యే రోజాతో పాటు టీడీపీ నేత యనమల రామకృష్ణ సహా ఇతర టీడీపీ నేతలతో సహా దాదాపు 80 మందికి పైగా ఉండేటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక రకంగా చుక్కలు చూపించారని చెప్పుకోవాలి. మీరు చెప్పినట్టుగానే ఉదయం 8:15 ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి విమానం తిరుపతికి చేరుకోవాల్సి ఉంది గంట సేపట్లో, అయితే 9:30 చేరుకోవాల్సినటువంటి విమానం అప్పటి వరకు చేరుకోలేదు. దారిలోనే
చక్రలు గుడుతూనే ఉండిపోయింది. దాదాపు 10 గంటల 55 నిమిషాలు అయింది. అయినా సరే టెక్నికల్ రీజన్స్ వల్ల నేరుగా ఇక్కడ నుంచి ఇక్కడ తిరుపతిలో ల్యాండ్ కాకుండా నేరుగా బెంగళూరుకు వెళ్ళి ఇండిగో అధికారులు ల్యాండ్ చేయడం కూడా జరిగింది. అయితే ల్యాండ్ చేసిన వెంటనే కూడా అప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణమే విమానంలో నెలకొని చెప్పాలి. దాదాపు 4 గంటల పాటు విమానంలో ఉన్నటువంటి రోజా సహా యనమల ఇతర ప్రయాణికులందరూ కూడా తీవ్రమైనటువంటి అవస్థలు పడ్డారు. చాలా ఎక్కువగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే కనీసం ల్యాండ్ అయిన తర్వాత కూడా డోర్ దిగి బయటికి వెళ్ళాలి, త్వరగా మమ్మల్ని పంపించండి, చాలామంది మేము శస్త్రచికిత్స చేసుకున్నాము, హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉన్నారు, బీపీ పేషెంట్లు వారు ఉన్నారని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మీరు దిగాలంటే 5000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇండిగో అధికారులు డిమాండ్ చేసినట్టు ఎమ్మెల్యే రోజా కొద్దిసేపటి క్రితమే చెప్పడం కూడా జరిగింది. దీని మీద అక్కడ ఉన్నటువంటి ఇండిగో సిబ్బందితో కూడా తీవ్ర స్థాయిలో ఆమె హెచ్చరించారు. ఇంకొకసారి కానీ ఇలా చేస్తే మాత్రం మా ప్రాణాలతో చెలగాటలాడతారా, దాదాపు 5000 రూపాయలు మీకు ఎందుకు ఇవ్వాలి, మీ మీద నేను కోర్టులోకి వెళ్తానంటూ కూడా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే రోజా పక్కనే ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు సైతం ఇండిగో అధికారుల తీరుపైన తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు 4 గంటల పాటు ఇలా ఎందుకు జరిగింది, టెక్నికల్ రీజన్స్ అంటే ఒక కారణం అనేది చెప్పాలి కదా, మా ప్రాణాలన్నీ అరచేతుల్లో ఇన్ని గంటల పాటు మేము పెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితికి కారణం మీరు కాదా అంటూ కూడా వారందరూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. విమానం లోపలే ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు దిగారు, ఒక రకంగా నిరసన చేపట్టారంటూ కూడా ఎమ్మెల్యే రోజా చెప్పడం కూడా జరిగింది. వీరందరినీ కూడా యనమల రామకృష్ణుడితో పాటు రోజా ప్రయాణికులందరికీ కూడా సర్ది చెప్పి కొద్దిసేపటి క్రితమే విమానం నుంచి కిందకి దింపే ప్రయత్నం చేశారు. వీరందరూ గట్టిగా అడగడం వల్లే ఇండిగో అధికారులు తగ్గారు, కానీ లేదంటే ఖచ్చితంగా 5000 రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మమ్మల్ని దింపుంటారంటూ కూడా ఇతర ప్రయాణికులు చెప్పుకొస్తున్నారు. అయితే కొద్దిసేపు క్రితమే దిగినటువంటి వాళ్ళందరూ కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి మరొక విమానంలో బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లోనే 2 గంటల 30 నిమిషాలకు ఆ విమానం కూడా తిరుపతికి చేరుకోబోతుంది. సో ఒక రకంగా 4 గంటల పాటు ఇండిగో అధికారులు చేసినటువంటి తప్పిదం కారణంగా దాదాపు 80 మందికి పైగా అక్కడ ఉన్నటువంటి విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు టీడీపీ నేతలు, ఎవరైతే యనమల రామకృష్ణ సహా పలువురు టీడీపీ నేతలు ఏదైతే తిరుపతిలో జరిగిపోయేటువంటి రైతుల పాదయాత్రకు రావాల్సి ఉంది, అయితే వారు కూడా సకాలంలో చేరుకోలేకపోయారు. 4-5 గంటలుగా ఆ ఇండిగో విమానంలోనే ఇటు రాజమండ్రి నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి బెంగళూరుకి, ఇప్పుడు బెంగళూరు నుంచి తిరుపతికి, సో ఇట్లా 3-4 చోట్ల చక్కర్లు విమానంలోనే తిరుగుతూ ఉన్నారు. దీంతో చాలామంది ఏజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పినా కూడా ల్యాండ్ అయినా కూడా దాదాపు 1/2 గంట సేపు పాటు మమ్మల్ని విసిగించారంటూ కూడా ఎమ్మెల్యే రోజా తప్పుడు పాటు యనమల రామకృష్ణుడు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి చూడాలి, దీని మీద ఇప్పటికే నేను కోర్టుకు కూడా వెళ్తాను, మీ మీద డిఫమేషన్ కేసు వేస్తాను, మమ్మల్ని ఇట్లా తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తారా అంటూ కూడా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే మొత్తానికి సేఫ్టీ ల్యాండింగ్ అయితే జరిగింది, కానీ దాదాపు ఈ 4-5 గంటల పాటు మేము నరక యాత్ర చూసామంటూ కూడా ఇద్దరు నేతలు చెప్పడం కూడా జరిగింది. క్రాంతి. ఓకే కార్తీక్.